యువనిస్తం పథకాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి యువనిస్తం పథకాన్ని ప్రారంభించిన అనంతరం యువతతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలలో భృతి జమ అవుతుందని తెలిపారు. ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన పథకం కాదు ఇది అని సీఎం తెలిపారు. డిజిటల్ లిటరసీలో అందరూ రాణించాలని తెలిపారు. ప్రపంచంలో చాలా దేశాలు వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నాయని, దేనికైనా లక్ష్యం పెట్టుకొని పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్య శిక్షణ పెంపొందించడంపై ఫ్యాక్స్కాన్, కియో మోటార్స్, బ్రాండెక్స్ ప్రతినిధులు అభినందించారని ఈ సందర్భంగా తెలిపారు. యువనిస్తంతో మానవ వనరుల లభ్యత సులభమవుతుందని తెలిపారు. నీరు కూడా లేని అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ వంటి అంతర్జాతీయ సంస్థ వస్తుందని ఎవరైనా ఊహించారా అని సీఎం ప్రశ్నించారు. కియా సంస్థకు నీరిచ్చామని, జనవరిలో మొదటి కారు వస్తుందని తెలియజేశారు. శ్రీ సిటీలో ఫ్యాక్స్కాన్ ఏర్పాటు సహకరించామని చంద్రబాబు తెలిపారు. రెడీమేడ్ గార్మెంట్లో బ్రాండెక్స్ అత్యున్నత స్థాయికి ఎదుగుతుందని, తిరుపతిని ఆటోమొబైల్ హబ్గా, ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేస్తామని సీఎం పేర్కొన్నారు. మెజారిటీ ఉద్యోగాలు స్థానికులకి ఇచ్చేలా చూస్తున్నామని, నైపుణ్యం పెంచుకుంటే ఉద్యోగాలు తమని వెతుక్కుంటూ వస్తున్నాయని అన్నారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కష్టపడే వారికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా చంద్రబాబు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా మీరు చూస్తే 2029కి లేకపోతే 2030 ప్రాంతానికి ఆవరేజ్ వయసు ఇండియాలో 29 సంవత్సరాలు ఉంటుంది. ఇది 2-3 డికేడ్స్ అంటే 2-3 దశాబ్దాలు భారతదేశానికి అనేక అవకాశాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే, ఏదైతే టెక్నాలజీ అది భారతదేశం యొక్క సొంతం, ప్రపంచంలో ఎక్కడ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నా 4లో 1 భారతీయులు ఉన్నారు. ఆ భారతీయులు 4లో 1 ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. ఇంకొక పక్క ఇంగ్లీష్ కూడా ఆ రోజు, ఈరోజే మనందరం చూస్తే 150 సంవత్సరాలు జాతిపిత జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. ఆ రోజు ఆ మహనీయుడు పోరాడి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు, అహింసా విధానంతో పోరాడారు. ఇంత మునిపోయి నేను ఒక మీటింగ్లో కూడా అడ్రస్ చేసి వచ్చాను. అలాంటి స్ఫూర్తిదాయకమైన ఈ రోజున మనం ఈ కార్యక్రమానికి నాంది పలికాం. నా ఆలోచన ఒకటే, ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి యువనేస్తం మొత్తం అన్ని డిపార్ట్మెంట్ని కన్వర్జెన్స్ తీసుకురావాలని, అదే సమయంలో ఈ యొక్క ముఖ్యమంత్రి యువనేస్తం ద్వారా మీ యొక్క శక్తి సామర్థ్యాల్ని, యువత శక్తి సామర్థ్యాల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే ఇంకొక మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి కూడా పుట్టినరోజు. ఇద్దరు గొప్ప నేతలు పుట్టిన ఈరోజు ఈ యువనేస్తం తీసుకోవడం ఒక అదృష్టం. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, జై జవాన్ జై కిసాన్ అనే నినాదానికి రూపకల్పన చేయడమే కాదు, ఒక శక్తినిచ్చిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలాంటి ఈ సమయంలో యువశక్తిని ముందుకు తీసుకుపోవడం కోసం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. ఈరోజు చాలామంది యువతలు చదువుకున్న తర్వాత నెక్స్ట్ క్యారియర్ ఏ విధంగా రావాలి అనే దానిపైన చాలా ఆలోచనలు ఉంటాయి. ఒక్కొక్కసారి తెలివైన వాళ్ళు లేకుంటే కుటుంబంలో అండగా ఉంటే ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఒక్కొక్కసారి కుటుంబంలో ఎవరు పెద్దలు లేకుండా లేకుంటే కొంత క్లారిటీ లేకపోతే కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని యువనేస్తం ఒక పెద్ద భరోసా ఇవ్వాలని, మీకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాష్ట్రంలో ఎవరైతే చదువుకున్న యువత ఉన్నారో ఆ యువతనందరినీ కూడా ఈ కార్యక్రమంలో తీసుకొస్తాం. నేను మనస్ఫూర్తిగా 2 మంత్రులు కూడా, ఇంకొక పక్క ఫైనాన్స్ మినిస్టర్ కూడా అందరూ కూర్చొని దేశంలో ప్రపంచంలో మొత్తం అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత చాలా దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ ఇది పెద్దగా సక్సెస్ కాలేదు. దానికి కారణం ప్రారంభించడం, చిత్తశుద్ధి లేకుండా పోవడం. ఇంకొక పక్క కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేసి అమలు చేసే దాంట్లో అప్పుడు టెక్నాలజీ ఇలాంటి వెసులుబాటు రాకుండా పోవడం, ప్రారంభించి మధ్యలోనే వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు టెక్నాలజీ మనకు ఒక హ్యాండీగా వచ్చింది. మొత్తం పాలసీ కూడా బాగా స్టడీ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీకి
రూపకల్పన చేశారు. దీనికి మంత్రుల్ని మొత్తం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, యువతను కోరేది ఒకటే, ఈ పథకం ద్వారా ఎంతమంది యువత ఉంటే అంతమంది ఎన్యూమరేట్ చేసుకుంటే నెలకు 1,000 రూపాయలు చొప్పున వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే చదువుకున్న తర్వాత కూడా తల్లిదండ్రులపైన ఆధారపడే పరిస్థితి లేకుండా మీ కాళ్లపైన మీరు నిలబడుకుని తర్వాత ఉద్యోగాల కోసం కానీ మీ క్యారియర్ని బిల్డప్ చేసుకోవాలంటే ఏం చేయాలనో దానికి అది దోహదం చేసే పరిస్థితి వస్తుంది. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, 22-35 సంవత్సరాలు ఈ వయసు చాలా ముఖ్యమైన వయసు. ఇది జీవితంలో ఏదైనా సాధించాలంటే దానికి ఫౌండేషన్ ఈ వయసులోనే పడుతుంది. 35 సంవత్సరాల తర్వాత రాజీ పడతా ఉంటాం, అక్కడి నుంచి వినూత్నమైన ఆలోచనలు కూడా పెద్దగా దోహదం చేయం. కానీ 35 సంవత్సరాల లోపల ఏదనుకుంటే అది. ఈరోజు మీరు చూస్తే ప్రపంచం అంతా కూడా ఇన్నోవేషన్ వరల్డ్, మీరు ఏదనుకున్నా అది సాధించే వయసుండే మీరు దీనికి ఇది చేయాల్సిన అవసరం. అందుకే 22-35 సంవత్సరాల వయసు తీసుకున్నాం. నేను ఎక్కువ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, కనీసం డిగ్రీ చదువుకోవడం అనేది ఒక ప్రతి ఒక్కరిలో ఒక పట్టుదల రావాలి. అందుకే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఇవన్నిటికి ప్రాధాన్యత ఇచ్చాం. అదే మరిగా డబ్బులుండే వాళ్ళకి వాళ్ళు డబ్బులు హెల్ప్ చేస్తాయి కాబట్టి ఇక్కడ మనం చేసింది రేషన్ కార్డు. మీరు మళ్ళీ రేషన్ కార్డు కోసమో లేకుంటే ప్రాపర్టీ కోసం వేరేది ఇక్కడ పోయే పని లేకుండా ఎవరైతే ఈరోజు బీపీఎల్ ఫ్యామిలీస్ రేషన్ కార్డు ఎలిజిబిలిటీలో ఉన్నారో వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి అర్హులు. మీరు ఎక్కడికి పోయే పని లేదు, నేరుగా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ క్వాలిఫికేషన్స్ వెరిఫికేషన్ దగ్గర నుంచి మీ ఆర్థిక స్తోమత వెరిఫికేషన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే కంప్లీట్ అయిపోతాయి. రెడీగా ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ముందే చెప్పాను, అన్ని డిపార్ట్మెంట్లకి అనుసంధానం, గవర్నమెంట్, ప్రైవేట్. ఇది యువత ఎవరైతే ఉన్నారో మీ క్యారియర్ని బిల్డప్ చేసే ఏకైక ప్లాట్ఫామ్. మీ ఇమాజినేషను, మీ శక్తిని బట్టి ఎవరెవరిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మన వాళ్ళు నేను 14వ తారీఖు సెప్టెంబర్లో ఈ కార్యక్రమానికి లాంచ్ చేశాను. కరెక్ట్గా ఒక 16 రోజులు ఉంది. 610,000 మంది ఆన్లైన్లోకి వచ్చారు. ఆటోమేటిక్ వెరిఫికేషన్ అయింది. అందులో వెరిఫికేషన్ అవుతానే ఈరోజు దగ్గర 215,000 మందికి ఎలిజిబిలిటీ వచ్చింది. 215,000 మందికి నిన్నే ట్రయల్స్ కింద 1 రూపీ వాళ్ళ అకౌంట్లో కూడా వేశారు. రేపటి నుంచి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి డబ్బులు వేసే పరిస్థితి తీసుకొచ్చారు.